नमस्तुभ्यम अनंताय दुर्वितर्क्यात्म कर्मणे निर्गुणाय गुणेशाय सत्वस्ताय च सांप्रतम सुहृज्जनंदरिकी नमस्कारम। भागवत पारायणंलో మరో అధ్యాయానికి స్వాగతం। దశమ స్కంధం పూర్వార్ధం త్రయోదశ అధ్యాయం వత్స బృంద హరణం। శ్రీ శుక ఉవాచ సాధుపృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమా ఎన్నూతన యసీ శిష్య శృణ్వన్నపి కథాం ముహు। చాలా బాగా అడిగావు మహాభాగా, నువ్వా ఒక భాగవతోత్తముడు, వీడి ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడి కథ నీకు నూతనంగానే కనిపిస్తుంది। సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణి శృతిచేతసామపి ప్రతిక్షణన్న వ్యవదచ్యుతస్య యత్ స్త్రియావిటానామివ సాధువార్త। విటులు అంటే స్త్రీల మీద బాగా మమకారం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీల గురించి కొత్తగానే మాట్లాడుతుంటారు, ఎప్పుడు వాటి గురించి చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళ ఒళ్ళు మర్చిపోయి వింటుంటారు। అలాగే సత్పురుషులు కూడా అలాగే వింటారు, ఇటు వచ్చి వీళ్ళకి శ్రీహరికి సంబంధించినటువంటి విరాట్ పురుషుడికి సంబంధించిన కథలు వింటుంటే కథలు వింటుంటే వాళ్ళు మనసులో అదే కీర్తించుకుంటూ ఉంటారు। ఎప్పుడు కూడా శ్రీహరి కథని మరోసారి ఇంకోసారి విన్నప్పటికీ కూడా వాళ్ళు నిత్యం ఉత్తరంగానే భావిస్తూ ఉంటారు, ఆనందంగా పొందుతూ ఉంటారు। సాధు మంచి పురుషులకి అలా ఉంటుంది। శృణుష్వాహితో రాజన్ అపి గుహ్యం వదామితే భూయు స్నిగ్ధస్య శిష్యస్య గురువో గుహ్యమపిత। నువ్వు ఇంతవరకు విన్నదే అయినప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తాను, రహస్యం చెప్తాను। ఈ ఎందుకంటే ప్రిశిష్యులకి గురువులు ఎప్పుడు కూడా రహస్య విషయాలన్నీ బోధిస్తూనే ఉంటారు। తదగ వదనాన్ మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్ సర్పుళీన మానీయ భగవాన్ ఇదమబ్రవీత్। అఘాసురుడి యొక్క నోట్లోంచి వాళ్ళందరినీ అచ్చి గోపాలకుని పిల్లలని అందరినీ ఆవుదూడలు మేపి వాళ్ళందరినీ రక్షించిన తర్వాత అక్కడ చక్కగా అందంగా ఉన్నటువంటి ఇసుక తిండి మీదకి భగవంతుడు యమునా నది తీరం తీసుకొచ్చి భగవంతుడు ఇలా అన్నాడు, అహో అతిరమ్యం పుళినం వయస్సా స్వకేళ సంపన్ మృదుల అచ్చవాళుకం సుడత్సరోగంధ కృతాలి పత్రిక ధని ప్రతిధానల సద్రుక్మాకులం। రండి బాబులు ఫ్రెండ్స్, ఎంతో అందంగా ఉంది ఇసుక తిన్నే, ఇక్కడ ఇసుక నిర్మలంగా ఉంది, మనకి చక్కగా ఆడుకుందాం, బాగుంది ఇక్కడ, ఈ ఇందులో ఉన్నటువంటి పద్మ కమలాలు కూడా బాగా వికసించి అందంగా ఉన్నాయి, మంచి వాసన వస్తున్నాయి, వాటి మీద ఈ తుమ్మెదలు అవి చేరి జంకారాలు చేస్తున్నాయి, ఇక్కడ చెట్లు అవి కూడా బాగున్నాయి రండి అన్నారు। అత్ర భోక్తవ్యమస్మాభిర్ దివారూఢం క్షుధార్తిత వత్సా సమీపే అప పీత్వా చిరంత శనకేశృణం। మనం కూడా భోజనం చేసి చాలాసేపు అయింది, ఆకలిస్తోంది, అంచేత మనం కూడా తిందాం, ఈ దూడలు ఇక్కడ చక్కగా ఈ నీళ్లు తాగుతాయి, తాగిన తర్వాత ఇక్కడ గడ్డి ఉంది కదా, బోరెడు గడ్డి ఉందో మేస్తూ ఉంటాయి అన్నారు। తదేతి పాయిత్వార్భ వత్స నారుధ్య నారుధ్య శాద్వలే ముక్తా శిఖ్యా నిభుజు సమం భగవతాముద అలాగే అన్నారు వాళ్ళు అని ఆ దూడల చేత అక్కడున్న నది నీళ్ళు తాగించారు, తాగించి ఆ గడ్డిపా వాటి మీద వదిలేశారు, వదిలి ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి అన్నం తీసుకుని భోజనం తీసుకుని ఆ మూటల్ని విప్పి తినడం మొదలుపెట్టారు। కృష్ణశ వీక్షు పుర రాజమండలై అభ్యానాఫుల్ల దృశో వరజార్భక సహోపవిష్ట విపినే విరేజు చదాయుధాంభోర్హ కర్ణికాయ। వాళ్ళందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు, తామర చెట్టుకి తామర చెట్టు పువ్వు ఆ మధ్యలో ఉన్నటువంటి అది ఉంటుంది కదా, ఆ పువ్వు మధ్యలో ఉన్న దాని చుట్టూ ఎలా రేకులు ఉంటాయో అలాగా వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరిపోయి చుట్టూ తిరిగి కూర్చున్నారు। వాళ్ళందరూ కూడా కృష్ణుడి మీదకే చూస్తున్నారు, వాళ్ళ కన్నులన్నీ కూడా కృష్ణుడి మీదనే చూస్తూ ఆనందంతో ఉన్నాయి। కేచిత్ పుష్పైర్దళై కేచిత్ ఫల్ల వైరంకురై ఫలై సిగ్భిస్త్వగ్భిర్దృషభిశ్చ బుభుజు కృతభాజన। వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న దాంట్లో తింటున్నారు, కొందరేమో అక్కడ ఉన్నటువంటి లేతగా ఉన్న ఆకులు తెచ్చుకుని అందులో పెట్టుకు తింటున్నారు, కొందరేమో అక్కడ గడ్డి పరకలని జాగ్రత్తగా పరుచుంది వాటి మీద తింటున్నారు, కొందరు వాళ్ళు తెచ్చుకున్న సంచిని బట్ట మీద పెట్టుకు తింటున్నారు, కొందరు అవేమీ లేకపోతే అక్కడ చక్కగా బండరాయి ఉంటే ఫ్లాట్గా దాన్ని కడిగేసి దాని మీద తింటున్నారు, తింటూ వాళ్ళు తెచ్చుకున్న భోజనాలు తిన్నారు। సర్వే మిథో దర్శయంత స్వస్వభోజరుచిం పృథక్ హాసంతో హసయంతశ్చాభ్యవ జహ్రు సహేశ్వర। వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు తింటున్నారు, లొట్టలు వేస్తూ తింటున్నారు, ఒకళ్ళనొకళ్ళు చూపించుకుంటున్నారు, ఇది నేను తిన్నా ఇది నువ్వు తింటున్నావని ఒకళ్ళు ఒకళ్ళు జోకులు వేసుకుంటున్నారు, అలా మురిసిపోతూ తింటున్నారు।
बिभ्रद्वेणुं जठरपटयो श्रृंगवेत्रे च कक्षे वामे पाणौ मसृणकबलं तत्फलान्यङ्गुलीषु तिष्ठन्मध्ये स्वपरिसुहृदो हासयन्नर्मभिस्वै स्वर्गे लोके मिश्रति बुभुजे यज्ञभुग्भालकेली। ఆయన విష్ణు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం, యజ్ఞభోక్త ఆయన, యజ్ఞభోక్త అయినటువంటి వాడు ఇలాగ ఆ గొల్ల పిల్లలు గోపబాలురు ఆవుల్ని మేపుకునే దూడల్ని మేపుకునే వాళ్ళు, ఆవుల్ని కూడా దూడల్ని మేపుకునే వాళ్ళ పిల్లల మధ్యన కూర్చుని వాళ్ళందరితోటి నవ్వుతూ నవ్విస్తూ ఆయన తింటున్నాడు. ఆయన నడువు కట్టుకున్నాడు తువ్వాల లాంటిది, ఆ కట్టుకున్న దాంట్లో వేణువుని అందులో దూర్పాడు తను పిల్లంగురువుని. ఆ తర్వాత ఏమో ఇంకో దాంట్లో ఆయన కొమ్ము బోరాన్ని పెట్టుకున్నాడు. ఆ కొమ్ము బోరాన్ని బెత్తం ఉంటుంది కదా ఆవు దూడలను అటు ఇటు అదిలించడానికి అవి పెట్టుకున్నాడు. ఆయన ఎడమ చేతిలో ఆయన పెరుగుతోటి కలిపినటువంటి అన్నంతో కలిపిన అన్నం ముద్దను పెట్టుకున్నట్ట. ఆ వేళ మధ్యలో పళ్ళు ముక్కలు పెట్టుకున్నాడు, పళ్ళు కానీ అవి వాళ్ళు ఇచ్చినవి పెట్టుకున్నాడు, లేకపోతే నంచుకుంటానికి ఇచ్చిన పచ్చడి కానీ అటువంటిది ఏదో పెట్టుకున్నాడు. అలా పెట్టుకుని ఆయన తింటున్నాడు, ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నాడు, కుడి చేతితో తీసుకుని. అదంతా చూస్తుంటే ఈ యజ్ఞభోక్త ఇలా తింటున్నాడే అని ఆకాశం నుంచి దేవతలందరూ ఆశ్చర్యంగా చూశారట. భారతైవం వత్సపేషు భుంజానే స్వచ్యుతాత్మసు వత్సాస్తత్వం తరన్మనే దూరం విశుస్తృణలోభిత. అచ్యుతుడు అలాగే ఉండి ఆయనతో కలిపి వాళ్ళు తింటూ ఉంటే భోజనము, మధ్యాహ్న భోజనము, వాళ్ళందరూ తన్మయం చెందిపోయారు. వాళ్ళకి ఏమి జరుగుతుందో తెలియట్లేదు. వీళ్ళు వదిలిపెట్టిన ఆవుదోడు అలా మెల్లమెల్లగా మేస్తూ కొంచెం దూరంగా వెళ్ళిపోయాయి, వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి. తాన్ దృష్ట్వా భయనస్త్రాస్తాన్ ఊచే కృష్ణో అశ్య భీభయం మిత్రాన్యాశ్వాస్మ శాశ్వన విరమతే హానేశే వత్సకాననం. వాళ్ళు ఆ కప్పుకొని ఒకసారి చూశారు, చూసేటప్పటికీ ఆ అవుదూడలు ఏమీ కనపట్టలేదు, దూరదానికి వెళ్ళిపోయాయి. వాళ్ళు భయపడ్డారు. భయపడేటప్పటికీ ఆ భయం ఎందుకంటే అక్కడ పుళ్ళు ఉంటాయి, ఉంటాయి క్రూర జంతువులు తినేస్తాయని భయం, వాళ్ళకి పోతాయని దారి వెళ్ళిపోతాయని కూడా భయం. వెతుక్కోవడం చాలా కష్టం. నా చిన్నప్పుడు వెతుక్కోవాల్సి వచ్చేది, చాలా 5-4 రోజులు పట్టేది పోయినటువంటి పట్టుకోవడానికి. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి వెతుకుతాను అన్నాడు శ్రీకృష్ణ ప్రభు. ఇచ్చిక్వా ద్రీధరీ కుంజ గహరాష్మాత్మవత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాణి కబళోయయో. ఆ చేతిలో ఆ మన్నముద్ద అలాగే ఉంది, ఆ కబళం అలాగే ఉండి అక్కడ వెతుకుతున్నాడు. కొండ గుహల్లో వెతుకుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి పొదలు ఉంటాయి కదా పొదల్లో వెతుకుతున్నాడు, అన్ని చోట్ల వెతుకుతున్నాడు ఆవుదూడల కోసం. అంభోజన్మ జనిస్తాదంతరగతో మాయార్భకశేషితూ దృష్టుం మంజు మహిత్వం అన్యదపి తద్ వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురు ద్వహాంతర దధాత్ ఖే అవస్థితో యః పురా దృష్ట్వా ఘాసుర మోక్షణం ప్రభవత ప్రాప్తం పరం విస్మయం. అప్పుడు ఇంతకుముందు అఘాసురుని వదిలించినప్పుడు దేవతలందరూ చేసినటువంటి శబ్దానికి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి చూశాడు, అక్కడే ఉన్నాడు. ఇంకాను చూసి కృష్ణుడి యొక్క ఇంకొక మహిమను చూద్దామనేటువంటి ఆలోచన కలిగింది ఆయనకి. అలాగే ఆ దృష్టితోటి ఆ ఆవుల్ని వెతుకుతూ కృష్ణుడు వెళ్ళాక ఆ ఆవుల్ని ఒకచోట దాచాడు. తర్వాత ఇక్కడ కృష్ణుడు వెతకడానికి వెళ్ళిన తర్వాత వచ్చి ఈ గోపబాలురు ఉన్నారు కదా పాపం, వాళ్ళందరినీ ఇంకో చోట దాచేసి తన మాయమైపోయాడు. చాలా ఆశ్చర్యపడుతూ చూద్దామని తతో వత్సాను దృష్ట్వైత్యా పురిణే అపి చ వత్సపాన్ ఉభావి వనే కృష్ణ విచికాయ సమంతత. కృష్ణుడికి ఆవుదూడలు కనపడలేదు, వెనక్కి వచ్చాడు ఐస్కితీని దగ్గరికి వస్తే అక్కడ దాకా తనతో తింటున్నటువంటి ఆ గోపబాలురు కూడా కనపడడం మానేశారు. ఆయన వీళ్ళందరి కోసం అన్ని చోట్ల వెతుకుతూ తిరిగాడు. క్వాప్యదృష్ట్వాంతర్ విపినే వత్సాన్ పాలాంశ విశ్వవిత్ సర్వం విధికృతం కృష్ణ సహజ సహసావ జగామహ. ఆ అడవిలో ఆయన ఎక్కడ వెతికినా కానీ ఆవుదూడలు ఈ వాళ్ళు కాసేటువంటి ఆ గోపబాలురు ఎవరు కనపడలేదు. కనపడకపోతే ఆయన అన్నీ తెలిసినవాడు, ఈ విధి కృతం విధి చేసింది, విధి అంటే బ్రహ్మగారు చేశాడు అని ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయి తతకృష్ణోమదం కర్తుం తన్మాతృణాంచ కశ్యచ ఉభయ ఇతమాత్మానం చక్రే విశ్వకృదీశ్వర. ఆయన ఏమనుకున్నాడంటే, నేను తప్పనిసరిగా పిల్లల తల్లులకి తండ్రులకి వాళ్ళందరికీ కూడా నేను సంతోషాన్ని చేకూరుస్తాను అలాగే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, రెండు
ఆవుదూడల తర్వాత వాటిని మేపే పిల్లల ఆ రూపాలన్నీ ఆయనే దాచేసి దాల్చాడు, ఆయనే అయిపోయాడు. ఒరిజినల్గా కూడా ప్రతి వాళ్ళలోనూ భగవంతుడే కదండి ఉంటాడు. ఆయన తీసుకుపోతే మళ్ళీ భగవంతుడు ఆ రూపాల్లో వెళ్ళలేడు, వెళ్ళాడు, అలా వెళ్ళాడు. యవద్వత్సవ పవత్స కాల్ప కవపు యావత్కరాంఘ్ర్యాధికం యావద్దృష్టి విషాణ వేణు దళిత శిక్ యావద్విభూషాంబరం యావచ్ఛీల గుణాభిధాకృతి వయో యావద్విహారాధికం సర్వం విష్ణుమయం గిరో అంగవదజ సర్వస్వరూపో బభో. ఆయన వెంటనే వాళ్ళ పిల్లల కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళ శరీరాలన్నీ అలా ఉండేట్టుగా పళ్ళు వాటితో సహా కళ్ళు అన్నిటితో సహా అలాగే అచ్చుగుద్దినట్టుగా చేసేసాడు. అంతేకాకుండా పిల్లల చేతిలో ఏం కర్ర ఉండేది, ఏం బట్ట కట్టుకున్నారు, ఏం కర్రలు ఉండేవో, వాళ్ళ పిల్లల గ్రోవులు ఎలా ఉండేవో, కొమ్ము బూరలు ఎలా ఉండేవో, వాళ్ళ ఆభరణాలు ఏమున్నాయో, వాళ్ళ వయసులు, మాట తీరుతెండి ఇవన్నీ కూడా సరిగ్గా వాయి ప్రతి పిల్లవాడు ఎలా ఉండేవాడో అలా ఆయన రూపాలు అన్ని వివిధ రూపాలు ధరించాడు. అలాగే ఆవుదూడల రూపంలో కూడా ఎవరి ఆవుదూడో వాళ్ళ ఆవుదూడలాగే ఉంది. ఒక ఆవుదూడకి ఇంకొక ఆవుదూడకి పోలిక లేదు. ముందు ఎలా ఉండేవో, ఎవరింట్లో ఎలా ఉండేవో అలాగే ఉండి అలాగే అన్ని అన్ని స్వరూపాలు ఆయన దించాడు. ఆయన ఏం చేశాడు, సర్వం విష్ణుమయం గిరోంగవదజ. ఆయన అందరూ కూడా అంతా మొత్తం సర్వం విష్ణుమయం జగత్ అంటారు కదా, అదానికి సార్థకం చేశాడు ఆ వాక్యాన్ని. స్వయమాత్మవత్మవగోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సపై క్రీడన్నాత్మ విహారేశ సర్వాత్మ ప్రావిశద్వ్రజం. అంచేత అన్ని గోపాలురు, ఆవు గోదూడలు, గోవులు, దూడలు అన్నీ ఆయనే అయిపోయి ఇంక సాయంత్రం అయిపోయింది, ఇంక పెడదామని వాళ్ళలో వాళ్ళే అంటూ వాళ్ళందరూ తాగే తనే చూస్తూ మళ్ళీ శ్రీకృష్ణుడి ఆయన లీల చూపిస్తూ మొత్తం మళ్ళా వెనక్కి బృందావనానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అందరి ఇళ్ళకి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తత్తత్వత్సాన్ పృథంగ్నీత్వా తత్తద్గోష్ఠే నివేశిష తత్తదాత్మా భవద్రాజం సత్తత్వ సద్మ ప్రవిష్టవాన్. ఏ ఆవుదూడ దాని ఎక్కడ దాని ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆవు దగ్గరికి. ఏ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ పెట్టాల్సిన కర్రలు అవి అక్కడ పెట్టేశారు. ఎవరిది వాళ్ళే ఉన్నారు, వాళ్ళ రూపాల్లోకి వెళ్ళిపోయారు. అందరూ మామూలుగా ఉంది, ఎవరికి ఏమీ తెలియదు. తన్మాతరో వేణు రవత్వరోత్త ఉత్తాప్యదూర్భి పరిరభ్య నిర్భరం స్నేహస్సుతస్తన్యపయస్సుధాసవం మత్వా పరం బ్రహ్మసుతానపాయయన్. ఆ వాళ్ళు పిల్లలు వచ్చారు, పిల్లలు వచ్చి పిల్లల రోజులు ఊతుంటే వాళ్ళ తల్లులు అందరూ పరిగెత్తుకొచ్చి చూసుకున్నారు. వాళ్ళ పిల్లల రూపంలో ఎవరున్నారు, కృష్ణుడు ఉన్నాడు. ఆ పిల్లవాడినే తన సంతానంగా భావించారు. వాళ్ళ చేతులు జాపి ఎత్తుకున్నారు, వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని కౌగలించుకున్నారు. కౌగలించుకుంటే వాళ్ళకి స్తన్యం పొంగి పాలు రావడం మొదలుపెట్టాయి. వాళ్ళు వెంటనే ఆ పిల్లలకి తమ స్తన్యాలను ఇచ్చి ఆ పాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా బ్రహ్మానందాన్ని అనుభవించారు. ఇక్కడ ఒక చిన్న మాట అండి, నేను అంటున్నాను ఏమనుకోవద్దు. వాళ్ళందరూ ఆవుదూడల్ని మేపడానికి అడవిలోకి తీసుకెళ్ళి వచ్చారంటే వాళ్ళందరి వయసులు కౌమారం అని చెప్పాడంటే 5 ఏళ్లలోపు వాళ్ళ 5 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కనీసం 4 3 ఏళ్ళైనా ఉంటే కానీ బయటికి పంపించరు. 3 5కి మధ్యన ఉన్నారు వీళ్ళు. 5 ఏళ్ళ వాడు కృష్ణుడు అప్పుడు. సో 5 ఏళ్ల పిల్లలకి వాళ్ళు పాలు తాగిస్తున్నారు తల్లులు. అంటే 5 ఏళ్ల దాకా వాళ్ళకి పాలు ఊరేవి, పాలు తాగించేవారు. ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి తల్లులు పాలు ఎంతకాలం తాగిస్తారో అంతకాలం వాళ్ళకి మరో గర్భం రాదు అని చెప్పి తాగిస్తూ ఉండేవారు వాళ్ళు. అది ఇప్పుడు మానేసి 3 నెలలు 4 నెలలు మాత్రమే తాగిస్తున్నారు. 2 ఏళ్ళు కూడా ఎవరికి తాగించట్లేదు. నా చిన్నప్పుడు చూసేవాడిని 4 ఏళ్ల పిల్లవాడు ఇలా మా పాలు ఇయ్యని తాగేవాడిని చూశాను. అది కాలం ఎంత మారిపోయిందంటే మంచి అలవాట్లన్నీ మనం పోగొట్టుకున్నాం. పోగొట్టుకుని ఏవో టాబ్లెట్లు వేసుకోవడం, ఇంకోటి చేయడం, ఇంకోటి చేయడం. తతోనృపోన్ మర్దన మధ్య లేపన అలంకార రక్ష తిలకాశనాదిభి సంలాలిత స్వాచరితే ప్రహర్షియన్ సాయంగతో యామయమేన మాధవ. అలాగే వాళ్ళందరూ ఆ పిల్లలకి తలంట్లు పోశారు, సుగంధ భరితమైన లేపనాలు రాశారు, బట్టలతో కట్టారు, వాళ్ళకి తిలకం రుద్దిద్దారు, వాళ్ళకి చక్కగా భోజనాలు పెట్టారు. అలాగా నార్మల్గా చేసి వాళ్ళ పిల్లలకి చేసేదాన్ని కొంచెం ఎక్కువ చేశారు వీళ్ళందరికీ. సో శ్రీకృష్ణుడు ప్రతి ఇంట్లోంచి పొద్దున్న బయటకు పెడుతున్నాడు, ప్రతి ఇంట్లోంచి సాయంత్రం ఇంట్లోకి వస్తున్నాడు. ఆ తల్లుల్ని తండ్రుల్ని వాళ్ళందరినీ బాగా మురిపిస్తున్నాడు. గావస్థతో గోష్ఠం ఉపేక్ష సత్వరం హుంకార ఘోషే పరిహూత సంగతాన్ స్వకాన్ స్వకాన్ వత్సతరాన్ అపాయయన్.
मुहुर्लिहं सरावधसं वैपय अलागे आवदोड़ला कूड़ा आवल गोट्टाल वेल्ली अक्कड अरिचे अंबारावं चेस्तू आवल दग्गर वेल्लेवाडु आ गोमातल कूडगा वाटिकी पालोच्चेसि वाटि नाकुतू उंडेवि आवदोड़ल्नि వాటికి పొదుగుల నుంచి పాలు కారేవి వీళ్ళకి ఈ ఆవుదూడలకి తాగించే కృష్ణుడు ఆవుదూడలా తనే తాగుతుండేవాడు. గోగోపీ నా మాతృతాస్మిన్ సర్వాస్నే హార్దికం వినా పురోవదా స్వాపి హరే స్తోకత మాయయా వినా. ఇలా ప్రతిరోజు వాటిని మేపడానికి తీసుకెళ్ళడం తీసుకురావడం గోవు ఆవుదూడలు తనే ఆవు మేపేటటువంటి ఆ గోపబాలురు వాళ్ళే గోవత్సంలాగా గోపబాలులాగా అలా ప్రవర్తిస్తూ తల్లులకి ఎటువంటి అనుమానం రాయనీయకుండా ఆ తల్లుల మీద తను కూడా ఎటువంటి మోహం కలిగించుకోకుండా అలాగ లీలామాతృడయ్యి చేస్తున్నాడు ఆయన. లీలామానుషుడు అదే పని చేస్తున్నాడు ఆయన. వ్రజోపశాంసతో కేషు స్నేహవల్లాభ్యమన్వహం శనైర్నిసీమ వవృదే యథా కృష్ణేత్వ పూర్వవత్. అలాగే ఆ పిల్లలు ఆ దూడలు కూడా కృష్ణుని మీద ఇంతకుముందు ఎలా చూపించేవో ఇప్పుడు కూడా అలాగే చూపెడుతున్నారు. ఇవాళ గోప స్త్రీలు వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఎలా చూసేవారు కృష్ణుని మళ్ళీ అలాగే చూస్తున్నారు. ఇత్తం ఆత్మాత్మనాత్మానం వత్సపాలమిషేణ సా పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్టయో. అలాగే కృష్ణుడు ఆ దూడల్లాగా బాలుళ్లాగా పిల్లల్లాగా ఆకారాలు దాల్చి నడిపిస్తూ తనని తాను రక్షించుకుంటూ గోపాలకుళ్లాగే ఉన్నాడు. ఇలాగే అద్భుతమైన మహిమ చూపెడుతూ బృందావనంలో ఒక ఏడాది పాటు ఉన్నాడు ఆయన. వర్షం చిక్రీడే అలా ఆడుకున్నాడు ఆయన. ఏకదా చారయన్వత్సాన్ సారామో వనమావిశత్ పంచశాస్త్రియామాసు హాయన పూరణేశ్వజ. ఇంకా సంవత్సరం అవడానికి 5-6 రోజులు ఉందనగా బలరాముడు కృష్ణుడు కూడా మళ్ళీ దూడలు మేపుతూ అరణ్యంలోకి వెళ్ళారు. ఆ వెళితే అప్పుడు తతో విదూరాచ్చరతో గావో వత్సానుపవ్రజం గోవర్ధనాద్రి శిరసి చరంచో దదృశుస్తృణం. అప్పుడు గోవర్ధన గిరి మీద గడ్డి మేస్తున్నాయి ఆవులు. ఆ గడ్డి మేస్తూ కింద సంచరిస్తున్నటువంటి దూడల్ని చూశాయి. అవి దూడల్ని చూడగానే వాటిల్లో బాగా ప్రేమ వచ్చేసి వాటిని మర్చిపోయి వాళ్ళు ఆపుతున్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసా. దృష్టవాత సత్స్నేహ వశో అశ్రుతాత్మ సగోవ్రజో అత్యాత్మపదుర్గమార్గ విపాత్క కుద్రీవివ ఓదాస్య పుచ్చో అగాధుజత్కురు తైసురా సృపయాజవేన. ఆ పిల్లల్ని చూసేటప్పుడు వాడికి సడన్గా ప్రేమ వచ్చి ఎక్కువైపోయింది. వెంటనే చాలా దారి కష్టంగా ఉన్నా కానీ కొండ నుంచి గబగబగబ దిగేసి అవి మెడ పైకెత్తి మొగను ఆకాశం కేసు తోకని పైకెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. వచ్చేసే దూడల దగ్గరికి సమేచ్చగావు అధోవత్సాన్ వత్సవత్యో అప్య పాపయ అచి పాపయ పయన్ గిలంత యువచాంగాన్ని లిహంచ సౌధ సంపయ. వచ్చి వెంటనే దూడల దగ్గరికి వెళ్ళాయి. వాటికి పాలివ్వడం మొదలుపెట్టాయి. ఆ దూడల్ని మింగేస్తున్నాయన్నట్టుగా ఒక్కొక్క దాన్ని గబగబా నాలుగుతోటి నాగుతున్నాయి. గోపస్తద్రోధనాయాస మోఘ్యల జోరుమన్యున దుర్గాధ్వకృచ్ఛతో అభ్యర్థి గోవత్సైర్దృశుషుతాన్. ఆ పాపం ఆవుల్ని కాసేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు ఆపలేకపోయారు ఆవుల్ని. వాడు కోపంగా హై హై అంటూ కొండ మించి దారి కష్టంగా ఉంది. ఆవులైతే వచ్చేసేవాడు పాపం కింద మీద పడుతూ వచ్చారు. వచ్చి అక్కడ వాటి ఆవు దూడల్ని వాళ్ళ పిల్లల్ని కూడా చూశారు. తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయ్య జాతానురాగ గతమన్యవు అర్భకాన్ ఉదుహ్య దూర్భి పరిరభ్యం మూర్ధనే గ్రణైరవాపు పరమాముదంతే. వాళ్ళ కొడుకులు కనపడగానే వాళ్ళలో కూడా చాలా ప్రేమ వచ్చేసాయి. వాళ్ళు వెంటనే చాలా వాత్సల్యంగా ప్రేమగా చూస్తూ ఆవుల మీద కలిగిన కోపం పోయింది. వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని వాళ్ళని శిరస్సు మీద వాసన చూస్తూ ఆనందభరితులయ్యారు. తత ప్రవయసో గోపా స్తోకాశ్లేషు నిర్వృత కృత్యాచ్ఛనై రపకత తదను స్మృత్య దశ్రవ. వాళ్ళు కూడా మెల్లగా ఇదయ్యారు. వాళ్ళు ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఇళ్ళకెళ్ళారు. ఇళ్ళకి వెళ్ళాక వాళ్ళు ఈ పిల్లల్ని కౌగలించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఇంకా ఆనంద భాష్పాలు వస్తూనే ఉన్న ఇంటికి వెళ్ళినా కానీ కృష్ణుని కౌగలించుకున్నారు కదా. మరి వ్రజశ రామ ప్రేమర్ధేర్వీక్ష ఉత్కంఠ్య మనుక్షణం ముక్తస్వనే స్వపత్య స్వప్య హేతుద విద చింతయత్.
అలాగా సాధారణంగా పెళ్ళి ఆడవాళ్ళకి ఇంకో కొడుకు కానీ కూతురు కానీ పుడితే ఆ ఎడ సంతానం అంటారు పైన ఉన్నవాడు జస్ట్ ఇమీడియట్ పెద్దవాడు వాళ్ళ మీద కొంచెం ప్రేమ తగ్గుతుంది. కానీ ఇక్కడ ఆ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ పెద్ద పిల్లల మీద బాగా ప్రేమ చూపెడుతున్నారు. చూపెడుతుంటే బలరాముడికి ఇంకా సందేహం వచ్చి ఏమిటిది అని కిమేతద్భుతమివ వాసుదేవి అఖిలాత్మని వ్రజశిషాత్మాన స్తోకేశ్వ పూర్వం ప్రేమవర్ధతే. ఇంతకుముందు ఈ వ్రజభూమి యొక్క నివాసులు నివసించే వాళ్ళందరికీ నాకు కూడా ఈ కృష్ణుడి మీద ఎంతో ప్రేమ ఉండేది, మిగిలిన వాళ్ళ మీద అంత ఉండేది కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో ఈ పిల్లల మీద కూడా ఈ ఆవుదూడల మీద అంత ప్రేమ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమిటి కారణం అని చెప్పి ఆయన కొంచెం ఆలోచించాడు. కేయం వాకుతో ఆయాత దైవీనార్యుతాసురి ప్రాయో మాయాస్తు మే భర్తుర్ నాణ్యా మే అపి విమోహిని. ఇది నన్ను కూడా భ్రమింపజేస్తోంది, కృష్ణుడితో సమానంగా ఈ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాము, ఎలా వచ్చింది ఇది, ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు సృష్టించారు, దేవతలా మానవులా రాక్షసులా కానీ అనుకున్నాడు ఆయన. కాదు, ఎవరిది కాదు, ఈ కృష్ణుడియే నా ప్రభు, ఆయన నా భర్తు, మీ భర్తుర్నాన్య భర్తుడు తప్పించి ఎవ్వరూ చెయ్యలేరు, నన్ను ఎవరు మోహింపచేయగలరు, ఆదిశేషుణ్ణి మోహింపచేయగల వాళ్ళు ఎవరు, విష్ణుమూర్తి తప్పించి ఎవరిది అని ఆలోచించాడు. ఇతి సంచిత దాశార్హో వత్సాన్ సవయసానపి సర్వనాచష్ట వైకుంఠం చక్షుషేన వయునేన వస. ఆయన అలా ఆలోచించి తన జ్ఞాన దృష్టితోటి అందరినీ చూశాడు. చూసేప్పటికి అందరు ఆవుదూడల్లోనూ తన యొక్క స్నేహితులందరిలోనూ కూడా ఆ శ్రీకృష్ణే కనపడ్డాడు ఆయనకి. నతేశ నైతే సురేశ ఋషియో నచైతే త్వమేవ భాషీష భిదాశ్రీయే అపి సర్వం ప్రదృక్తం నిగమత్ నిగమాత్ కథం వదే చిత్తేన వృత్తం ప్రభుణా బలో అవైత్. ఆయన చూశాడు, చూసి ఆయన వెంటనే దండం పెట్టి నమస్కారం చేసి మీరు లోకపాలకులు కాదు, మహర్షులు కాదు, వేరు వేరుగా ఈ గోపబాలుల్లోనూ ఆవుదూడల్లోనూ అన్నింటిలోనూ నువ్వే ఉన్నావు, నువ్వు అన్నింటిలోనూ నువ్వే ఎలా ఉన్నావు కొంచెం వివరించి చెప్పు అని బలరాముడు అడిగేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బలరాముడికి ఏం జరిగిందో చెప్పాడు. తవదేత్యాత్మ భూరాత్మ మానేన తృట్యనేహస పూర్వదబ్ధం క్రీడంతం దదృశే సకలం హరిం. అప్పుడు బ్రహ్మగారికి ఒక త్రుటికాలం, బ్రహ్మలోకంలో ఒక త్రుటికాలం జరిగిందిట. ఆ త్రుటి అంటే చెప్తాను, ఒక త్రుటి అంటే ఒక ఘడియలో దగ్గర దగ్గరగా 30,000 వంతు. ఒక ఘడి అంటే 24 నిమిషాలు. 24 నిమిషాల్లో 30,000 వంతు, అంత చిన్నది. త్రుటి అంటే యాక్చువల్గా మెజర్మెంట్ ఏంటంటే మనది ఒక కిటికీలోంచి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఒక సూర్యకిరణం వస్తూ ఉంటే దాంట్లో ధూళి కణాలు అలా వస్తూ కనపడతాయి. ఒక్క ధూళి కణం అందులోంచి ఆ కిటికీ దాటి లోపలికి రావడానికి పట్టే సమయాన్ని త్రుటి అంటారు. దాన్ని కొలవలేం మనం. ఆ త్రుటి అంటే మీరు ఘటి మనకు తెలిసింది పెద్ద, అది రోజుకి 60 గడియలు. ఆ 60 గడియలు 24 గంటలంటే ఒక్కొక్క గడియ 24 నిమిషాలు. 24 నిమిషాల్లో 30,000 వంతు, అంత చిన్న సమయం బ్రహ్మగారికి గడిచింది. ఆ ఒక్క చిన్న సమయాన్ని త్రుటికి మన దగ్గర 1 సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం గడిచేటప్పటికీ ఆ బ్రహ్మదేవుడు చూశాడు త్రుటి తర్వాత. చూస్తుంటే కృష్ణుడు తను దాచేసినటువంటి ఆవుదూడలు గోపబాలుడితో కూడా ఆయన ఉన్నట్టుగా కనపడింది. ఆయన ఆశ్చర్యపోయాడు. యావంతో గోకులే బాల సవత్స సర్వయవహి మాయాశయే శయానమే అనాద్యాపి పునరుత్థిత. నేను దాచేశాను వీళ్ళను గుహలోను, ఆవుదూడలనే వాళ్ళ యొక్క కాస కాపలా కాసే గోపబాలునేని వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు, వాళ్ళ నుంచి ఆ నిద్రావస్థ నుంచి లేపలేదు, ఎవరు వచ్చారు వీళ్ళు ఇలా బయటికి. ఇతయితే అత్ర కుత్రత్య మన్మయ మోహిరే మోహితేతరే తావంతేవ తత్రార్థం క్రీడంతో విష్ణునా సమం. అయినా కానీ నా మాయలో మోహం పడిపోయారు ఆ బాలురు ఆవుదూడలను. కానీ అదే సంఖ్యలో అలాంటి వాళ్ళు అలాగా ఉన్నటువంటి ఆవుదూడలు బాలురు కూడా సంవత్సరించి ఇక్కడ కృష్ణుడితో ఆడుకుంటున్నారు, ఇది ఎలా కుదిరింది. యవమేతేషు భేదేషు చిరంధ్యాత్వాస ఆత్మభూ సత్యాకే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన. ఆయన వెళ్ళి చూశాడు తను దాచినటువంటి గుహలు ఆ పిల్లలు వాళ్ళు అలా ఉన్నారు అక్కడే ఉన్నారు వాళ్ళు. వెంటనే ఆయన ధ్యానం చేసుకుని జ్ఞానదృష్టితోటి రహస్యాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన చూసేటప్పటికీ అటు చూసినా ఇటు చేసినా ఎవరు డూప్లికేటో ఎవరు ఒరిజినలో ఆయనకి తెలియలేదు.
ఇప్పుడు బ్రహ్మ కూడా విష్ణుమాయకి లోబడి ఉన్నటువంటి వాడే. విష్ణుమాయకి లోబడిన వాళ్ళు ఎవరు? ఎవ్వరూ లేరు. ఆయన మాయ మోహింపబడి ఉన్నాడు. బ్రహ్మగారికి కూడా తెలియలేదు ఎవరు ఒరిజినల్లు ఎవరు డూప్లికేట్ అని. ఏవం స మోహయన్ విష్ణు విమోహం విశ్వమోహన్ స్వయైవ మాయా యజో అపి స్వయమే విమోహిత. మహావిష్ణుడు అన్ని లోకాలని మాయలో ముంచేస్తాడు, విశ్వాన్ని మోహనం చేయించేస్తాడు. ఆయన మాత్రం మోహం కాడు, ఆయనే విశ్వాన్ని మోహింపజేసేవాడు కానీ ఆయన మోహపడేవాడు కాదు. అంచేత ఈ అజుడు అంటే పుట్టుకలేనటువంటి బ్రహ్మగారు ఆయన శ్రీహరిని విష్ణు కృష్ణుణ్ణి మాయలో వేద్దామని చూశాడు, మోహింపజేద్దామని. చేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఆయన దెబ్బతిన్నాడు, భంగపడ్డాడు. తమ్యాం తమో వన్నయహారం ఖద్యోతాచిరివాహని మహాతి మహతీతి తర మహేష్యం నిహంత్యాత్మని యుంజత. ఈ పొగమంచు వస్తూ ఉంటుంది. పొగమంచు వచ్చినప్పుడు రాత్రి అయింది అనుకోండి, పొగమంచు కనపడుతుందా? కనపడదు. సాయంత్రం వస్తుంది పొగమంచు, చీకటి అవగానే పొగమంచు కనపడదు, అంతా చీకటే. అలాగే మిణుగురు పురుగులు ఉంటాయి, రాత్రి వెలుగుతూ ఉంటే మనకి ఆగు కలు తెలుస్తుంటాయి. పగలెగురుతూ ఉంటే అవి మనకు కనపడదు, ఎందుకంటే సూర్యుడి కాంతులు ఆ కాంతిని వశమై లీనమైపోతుంది. అలాగే శ్రీకృష్ణుడి మీద ఎవరు మాయలు ప్రయోగించినా కానీ ఆయన మాయపడ్డ సరికదా ఈ మాయ ప్రయోగించిన వాడి యొక్క గౌరవం పోతుంది, అవమానపడతాడు. అందుకే అంతేకాదు, శ్రీకృష్ణుడు భక్తులు ఎవరు ఉంటారో, శ్రీకృష్ణుడైన దైవభక్తులు ఎవరి మీదైనా కానీ ఇటువంటి చేస్తే కార్యాలు మాయ చేద్దామని కానీ ప్రయోగాలు కానీ చేతబడులు ఇటువంటివి చేసిన వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళకి వాళ్ళు అటువంటి వాళ్ళు మీరు చేయకూడదు. ఎవరైనా సరైన మంత్రగాడు ఉంటే వెళ్ళి మీరు ఫలానా భక్తుల మీద చేయండి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని అడుగుతారు? వాళ్ళు సామాన్య ప్రజలైతేనే చేస్తారు, బ్రాహ్మణుల మీద వాళ్ళు ఎప్పుడూ చేతబడులు అవి చెయ్యరు. ఎందుకంటే బ్రాహ్మణులకి సాధారణంగా ఎంతో కొంత అనుష్ఠానం ఉంటుంది, అని చేత వాళ్ళ మీద ఇటువంటి పని చేయు దెబ్బతింటూ ఉంటారు. తావత్ సర్వే వత్సపాల పశ్యతో అజశ్యత క్షణాత్ వ్యదృశ్యంత ఘనశ్యామ పీత కౌశేయ వాసస. అలా ఆలోచిస్తూ చూస్తుంటే అప్పుడు ఆయనకి ఆ ఆవు దూడలు ఆ గోపబాలురు అందరూ కూడా శ్రీకృష్ణుడిలా కనపడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా శ్యామల వర్ణంతో ఉన్నారు, పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకుని ఉన్నారు, కనపడ్డారు. అందరికీ కూడా చతుర్భుజ శంఖచక్ర గదా రాజీవ పాణయ కిరీటిన కుండలినో హరినో వనమాలిన. అందరికీ చతుర్భుజాలు నాలుగు భుజాలు ఉన్నాయి, అందరి దగ్గర కూడా శంఖము చక్ర గదా ఉన్నాయి వాటి చేతుల్లో. అలాగే ఇక తామర పువ్వు పద్మము ఉన్నాయి. వాళ్ళందరికీ కిరీటాలు ఉన్నాయి, అందరికీ కుండలాలు ఉన్నాయి, అందరూ హారాములు ఉన్నాయి, అలాగే వనమాలలు కూడా వాళ్ళు వేసుకుని ఉన్నారు. శ్రీవత్సాంగద దోరత్న కంబు కంకపాణయ నూపురే కటకైర్భాత కటిసూత్రాంగుళీయకై. వాళ్ళందరి వత్సం మీద కూడా శ్రీవత్స చిహ్నాలు ఉన్నాయి, వాళ్ళు భుజాలకి భుజకీర్తులు ఉన్నాయి, ఎంతో అందమైనవి ఉన్నాయి. మణికట్టులో రత్నాలు పొగిడినటువంటి కంకణాలు ఉన్నాయి, శంఖాకృతిలో మెరుస్తున్నాయి అవన్నీ. కాళ్ళకి అందెలు ఉన్నాయి, కడియాలు అవి కూడా ఎంతో అందంగా ఉన్నాయి. వాళ్ళందరికీ బంగారు సూత్రాలు కటియందు ధరించి ఉన్నారు. వాళ్ళ వేళ్ళకి చక్కటి ఉంగరాలు ఉన్నాయి. అంగిరిమస్తక మా పూర్ణ తులసి నవదామభి కోమలై సర్వగాత్రేషు భూర్యపుణ్య వదర్పితై. వాళ్ళందరి దగ్గర కూడా ఈ భక్తులు సమర్పించినటువంటి లేత లేత తులసీమాలలు ఉన్నాయట. చంద్రిక విశద స్మైర్ స్మైరై సారుణాపాంగ వీక్షితై స్వకర్ధానమివ రజ సత్వాభ్యాం సృష్టుపాలక. అందరూ కూడా స్వచ్ఛమైనటువంటి వెన్నెలలా ఉండే చిరునవ్వులతో ఉన్నారట. వాళ్ళ చూపులు చక్కగా అందంగా ఉన్నాయి. అలాగే వాళ్ళందరూ సత్వగుణం రజోగుణాన్ని స్వీకరించి సృష్టి కార్యాన్ని చేస్తూ భక్తుల కోరికల్ని ఈడేరుస్తూ వాళ్ళని పాలిస్తున్నట్టుగా ఉన్నారట అందరు కృష్ణులే. ఆత్మాదిస్తంభ పర్యంతే మూర్తి మధ్యశ్చరాచరై నృత్యగీతాద్యనేకార్హే పృథక్ పృథక్ ఉపాసిత. అందరూ కూడా ఆయన అంతేకాకుండా చూసేటప్పటికీ తన దగ్గర నుంచి మొత్తం అందరూ ఋషులు ఉన్నట్టుగా అందరూ కనపడ్డారట. వాళ్ళు గడ్డి నుంచి అందరి దాకా కనపడ్డారట, అన్ని దాకాను అందరు జనాలు అన్ని లోకాలు కనపడ్డాయి ఆయనకి. నృత్యాలతో గానాలతో వివిధమైనటువంటి పూజా విధానాలతోటి ఆ స్వామిని అర్చిస్తున్నట్టుగా పూజిస్తున్నట్టుగా గమనించాట. అణిమాద్యైర్మహిమాభీ రజాద్యాభీర్విభూతిభి చతుర్విశ్యభి తత్
తత్వే పరిత మహదాధిపి ఆయన చూసేటప్పటికి ఆయన చుట్టూ అనిమాది సిద్ధులు అన్నీ ఉన్నాయట. అలాగే చతుర్విశతి 24 మహత్తత్వ తత్వాలు, అదే సాంఖ్యయోగం, అవన్నీ వాడిని ఆ మూర్తికి దాల్చి శరీరం దాల్చి ఆయన చుట్టూ చేరి ఉపాసిస్తున్నాయట. అలాగే క్షోభని చేసేటటువంటి కల్లకల్లోలం చేసే కాలం అది కూడా కనపడుతుంది. దాని పరిణామానికి స్వకారణం స్వభావం వాసనలు అన్ని సంస్కారాలు అన్నీ కనపడుతున్నాయట. కాలస్వభావ సంస్కార కామకర్ణమ్మ గుణాదిభి స్వమహిమ ధ్వస్తమహిభి మూర్తిమద్భిరుపాసిత. కాలము, స్వభావము, సంస్కారము, కామములు, కర్మ, గుణములు ఇవన్నీ కూడా ఆయన చుట్టూ కనపడుతున్నాయట, ఆయన సేవిస్తున్నాయట. ఆయన ముందు అవన్నీ కూడా వాటి యొక్క ఏమి ఉనికే కోల్పోయాయట. అలా ఆయన ఉపాసిస్తూ కనపడ్డాయి. సత్య జ్ఞానానంతానంద మాత్రే కరసమూర్తయ అస్పృష్ట భూరి మహాత్మ్య అపి ఉపనిషద్ దృశ్యాం. వాళ్ళందరూ విష్ణుమూర్తి, వాళ్ళందరూ కూడా ఆ పిల్లలు అందరూ విష్ణుమూర్తి స్వరూపంలోని కృష్ణుడు రూపంలో ఉన్నారు. వాళ్ళ కాలానికి అతీతులు వాళ్ళు, అందరూ స్వయం ప్రకాశమైనటువంటి వాళ్ళ ఆనంద స్వరూపులు, వాళ్ళలో భేదభావాలు లేవు, అందరూ ఒకే రూపంలో ఉన్నారు. ఉపనిద్రష్టలు కూడా వాళ్ళని మహిమల్ని ఏమి తెలుసుకోలేరు. ఏవం సకృద్ధ దార్శాజ పరబ్రహ్మాత్మను అఖిలాన్ యశభాషా సర్వమితి విభాతి సచరాచరం. ఆ బ్రహ్మ ఒక్కసారి అందరినీ వాళ్ళ వాళ్ళ రూపంలో చూశాడు. చూసి చరాచర వాళ్ళ కాంతితోటి జగత్తంతా ప్రకాశం అయిపోయింది. తతో అతి కుతుకోద్వృత స్థిమితై క దశాంద్రియ తద్దామ్న భూజస్తూష్ణీ పునర్దేవ్యోంతికా పుత్రికా. ఆ రూపాలన్నించి చూసి బ్రహ్మ ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఎందుకంటే ఆయన 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, అవన్నీ కూడా క్షోభలు పడిపోయేవి. ఆయన చేష్టలు ఉడిగిపోయాయి. ఆయన ఆ బ్రజభూమిలో ఆ జ్యోతిస్వరూపులు, ఆ పిల్లలు, ఆవుదూడల ముందు ఆయన ఒక బొమ్మలా అయిపోయాట. ఇతిరేసే అతర్కే నిజమహిమనే స్వప్రతిమికే ప్రమితికే పరత్ర జాతో అత నిరసన ముఖ బ్రహ్మకమితౌ అనీసేపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి చచా దాజో జాత్వా సపది పరము అజా జవనికాం. అంచేత ఆయన బ్రహ్మదేవుడు సరస్వతీనాథుడు. అంచేత ఏంటంటే ఆయన అన్ని విద్యలు ఆయన లో కంట్రోల్లో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ విరాట్ పురుషుడు యొక్క దివ్య స్వరూపాన్ని ఏమాత్రం తెలుసుకోలేకపోయాడు. ఆయన కనబడేటప్పటికీ ఈయనకి కళ్ళన్నీ మూసుకుపోయాయి. ఆయన నిశ్చేష్టుడైపోయాడని ఏమీ తెలియకుండా ఆ నిలబడిపోయాడు. ఒక బొమ్మలాగా నిలబడిపోయి ఆ భగవంతుడి స్వరూపాన్ని మోహాన్ని మనం తెలుసుకోవడం దాటడం మన స్థలమా? ఆయన చూడగలమా? చూడలేము. ఆయన కనపడితే మన కళ్ళు మూసుకుపోతాయి అంతే. అందుకే అంతా అయిపోయాడు బ్రహ్మదేవుడు. అలా ఇప్పుడయ్యాడు కృష్ణుడు తన మాయను తొలగించాడు. తో అర్వా ప్రతిలబ్ధాక్షాక పరేతవా ధుత్తిత కృత్యాదున్మీల్యవై దృష్టి రాచేదం సమహాత్మన. అలాగా ఎప్పుడైతే ఆయన మాయను తొలగించాడో చనిపోయిన వాడు మళ్ళీ బతికినట్టుగా బ్రహ్మదేవుడు చాలా కష్టం మీద తేరుకున్నాడు. తేరుకుని కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికప్పుడు తనతో పాటు ఆయన మిగిలిన జగత్తంతా కూడా కనపడింది. సపద్యేవ అభితపశ్యన్ దిశో అపశ్యత్ పురస్థితం బృందావనం జనాజీవ్య ధృమాకీర్ణం సమాప్రియం. ఆయనకి అంతకుముందు కృష్ణుడు తప్పి ఇంకేమీ కనపడలేదు. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచేటప్పటికీ చుట్టుపక్కలంతా అడవి కనపడింది, బృందావనం కనపడింది. అందులో బృందావనంలోటి పళ్ళతోటి పువ్వులతోటి ఉన్నటువంటి చెట్లు కనపడ్డాయి. అలాగే కృష్ణుడు కూడా కనపడ్డాడు అక్కడ. ఎత్ర నైసర్గ దుర్వైర సహాసన్ మృగాదయ మిత్రాణి వాజితావాస ధృతర వృత్తర్షకాధికం. అంచేత అన్నీ కూడా కనపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఎవరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ వైరభావం అసూయ అటువంటివి మానేశారు. మానేసి పక్షులు జంతువులు అవన్నీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ ప్రేమతోటి మెరుగుతున్నాయి. ఆ భగవంతుడు చూశాడు. భగవంతుడు ఉంటే అక్కడ వైరభావం ఎందుకు వస్తుంది? వైరభావం రానే రాదు, లేదు అక్కడ. అది బ్రహ్మదేవుడు చూశాడు. తత్రోద్వహత్ పశు పవంశ శిశుత్వ నాట్యం బ్రహ్మాద్వయం పరమనంత మగాధబోధం వత్సాన్ సఖీనివ పురాపరితో విచిన్వా దేకం సపాణి కపడం పరమేశ్వ చేష్ట్యా.
ఆయన వెంటనే ఆయనకి ఎప్పుడైతే మాయ తొలగిపోయిందో అప్పుడు బ్రహ్మగారికి ఆ శ్రీకృష్ణుడు తన చేతిలో ఆ కబళాన్ని అలాగే పెట్టుకుని ఆవు దూడల కోసం తన స్నేహితులు ఆ గోపబాలుడి కోసం వెతుకుతూ వాళ్ళని పిలుస్తున్నట్టుగా కనపడ్డాడు. ఆయన ఆయన ఆ గోపబాలుడు ఎలా చేస్తారో వాళ్ళలాగా నాట్యం చేస్తున్నారు. అలా కనపడ్డాడు. ఆయన కనపడేటప్పటికి ఈయన ఇదైపోయాడు, ఆయన నటిస్తున్నాడు ఈ భగవంతుడు అని. తత్రోద్వహత్ పశువు అది ఆ వంశ నాట్యం చేస్తున్నాడు. ఆయన వెతుకుతూ ఆయన చేతులు ఆ కవడం అలాగే ఉంది అది గమనించాడు. దృష్ట్వాత్వర్యన నిజ ధోరణితో అవతీర్య పృథ్యాంబపు కనకదండం ఇవాభిపాత్య స్పృష్ట చతుర్ముకుట కోటిభిరంగ్రి యుగ్మం నత్వా ముదశ్రు సుజలైర కృతాభిషేకం. ఆయన వెంటనే శ్రీకృష్ణుడు చూడగానే బ్రహ్మదేవుడు ఇప్పుడు మామూలుగా కనపడింది ఆయనకి. ఆయన మాయ తొలగింది. వెంటనే హంసవాహనం నుంచి నేల మీద దిగాడు. దిగి తన శరీరం ఎలా ఉంది, బంగారు దండంలా ఉంది ఆ శరీరంతో. ఆయనకి కృష్ణుడికి బాలకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన నాలుగు తాళాలని కూడా ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలకి తాకేటట్టుగా ప్రణామం చేసి ఆనందాశ్రుడితోటి ఆ పాదాలని అభిషేకం చేశాడు. ఆయన కడిగాడు, ఉత్థాయ ఉత్థాయ కృష్ణస్య చరస్య పాదయోపతన్ ఆస్తే మహిత్వం ప్రాగదృష్టం సుప్వా సుప్వా పునః పునః. ఆయన కృష్ణుడు కాళదీంచి లేస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు ఆయనకి ఈ సాష్టాంగ నమస్కారం. తలని తాకించి అనేక సార్లు తిరిగి తిరిగి ఆ పాదాలకి నమస్కారం చేస్తూనే ఉన్నాడు. కృష్ణుడు పాదాల నుంచి లేస్తున్నాడు, మళ్ళీ ఆ పాదాల మీద పడుతున్నాడు. అలా చాలాసేపు చేసిన తర్వాత శనేశరథోత్థాయ విమృజ్యలోచనే ముకుందముద్వీక్ష వినమ్రకంధర కృతాంజలి ప్రశ్రీవాన్ సమాహిత సవేప దుర్గత ఎయిల తేలయ్య. ఆఖరికి ఎలాగోలా మెల్లిగా ఆయన కృష్ణుడు ఆయన మాయ తగ్గించేటప్పటికీ లేచి నిలబడ్డాడు. నిలబడి ఆ నీళ్లు కారుతున్న కళ్ళని తుడుచుకున్నాడు. తుడుచుకుని ఆ కృష్ణుని కళ్ళారా చూస్తూ రెప్ప వాల్చకుండా ఆయనకి అంజలి ఘటించి ఆయన్ని ఆశ్రయించి ఆయన కంఠం బొంగురుపోయింది ఆనందంతో. దానితోటి ఆయన స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం వచ్చే అధ్యాయంలో చూద్దాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పూర్వార్ధే వత్స బృందహరణం నామ త్రయోదశో అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.